ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన పాత్ర ఏంటి? పవన్ కళ్యాణ్ గారు గాని లేదంటే నాగబాబు గారు గాని చేస్తున్న వ్యాఖ్యలు నిజంగా అంటే పార్టీ స్టాండర్డ్ తెలియజేస్తున్నారా, లేదంటే ప్రస్తుత రాజకీయాల్లో గెల్లడం కెలకడం లాంటి అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్నారా అనేది ఒక చర్చ. అంతకు మించి అసలు పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఆయన దశ దిశ అసలు ఎటు వెళ్లబోతోంది అనే ఒక అయోమయం అయితే ప్రజల్లో కనిపిస్తుంది, రాజకీయాల్లో కనిపిస్తుంది. ఓవరాల్ ఇదే అంశం మీద క్యాచ్ పాయింట్ లో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సరే, అంటే మొన్నటి వరకు ఓకే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికి వచ్చారు, ఒక స్టాండ్ ఉంది అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే సోము వీర్రాజు గారు బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు, ఆయన స్టాండ్ ఏంటి రాజధాని విషయంలో అనేది క్లారిటీ వచ్చేసింది. కానీ ఇంకా పవన్ కళ్యాణ్ గారు మాత్రం అమరావతి రాజధానిగా కొనసాగాలని, అమరావతి రైతులకు న్యాయం చేయాలని మొత్తం చంద్రబాబు గారే చేశారు అండి. అంటే చంద్రబాబు గారిని అక్కడ గెలుతున్నారనుకోవాలా, గెలుకుతున్నారనుకోవాలా, లేదంటే ఇంకా ఈయన స్టాండ్ ఏంటి అనేది డిసైడ్ చేసుకోలేకపోతున్నారనుకోవాలా? స్టాండ్ క్లారిటీ, అమరావతి రాజధాని ఉండాలి. అప్పుడు మరి గతంలో జరిగిన అన్యాయం గురించి చర్చ జరగాలి. అప్పుడు మరి బీజేపీతో కలిసి రావడం ఎలా సాధ్యం అవుతుంది? బీజేపీ కూడా అదే అంటుంది కదా, అమరావతి రాజధాని ఉండాలి, సేమ్ టైం హైకోర్టు కర్నూలులో ఉండాలి, జనసేన స్టాండ్ కూడా అదే, వైజాగ్ మాత్రం తరలించద్దు అనేటువంటిది. దాని విషయంలో మేము జోక్యం చేసుకో, సెంట్రల్ జోక్యం చేసుకోదు, కానీ మాదైతే ఇదే స్టాండ్ అన్నదే కదా సోమిరాజు గారు కూడా చెప్తారు. అదే సందర్భంలో జగన్ కూడా ఇదే, పవన్ కూడా అదే స్టాండ్, వాళ్ళు ఇద్దరు దాంట్లో స్టాండ్లో ఏం మార్పు లేదు. కాకపోతే అమరావతి పోరాటంలో పాలు పంచుకోడు. ఇప్పుడు బీజేపీ స్టాండ్కి జనసేన కూడా వెళ్ళింది కదా, ఇంతకుముందు అయితే సంఘీభావం ఉద్యమం వాస్తవంగా మొన్న ఓటమి తర్వాత అయితే జనసేన స్ట్రాటజిక్గానే పోతుంది, మౌలిక మద్దతు ఇస్తుంది, నైతిక మద్దతు ఇస్తుంది. కానీ వీళ్ళు వెళ్ళి దాన్ని లీడ్ చేయరు, లేదు దాంట్లో పార్టిసిపేట్ చేయరు. అయితే ఇగితే స్థానిక నేతలు అఖిలపక్షంలో ఉన్నారు, అదే నడుస్తుంది, అంతకు మించి ఏం లేదు. అయితే ఇక్కడ మెయిన్ లోపాన్ని గుర్తు చేయడం వీళ్ళిద్దరూ కూడా, నాడు కట్టేసి ఉంటే అయిపోయింది, అది మొత్తం కట్టక్కర్లా. తాత్కాలికమనే పదం వాడకుండా రోడ్డు లింకప్ చేస్తే అటు విజయవాడకి, ఇటు పక్కన దీనికి గుంటూరుకి మధ్యలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేటిక్గా నడిచిపోయేది పబ్లిక్ ఇచ్చేసి ఉంటే. మెయిన్ పబ్లిక్ ఇవ్వాలి, ఇచ్చేసి మౌలిక సదుపాయాలు కల్పించేసి ఉంటే ఈ పేటకి అసలు ఈ గొడవ అంత ఉండేది కాదు. అంటే ఇక్కడ సోమవీరాజు గారు స్టాండ్ వినిపించడం తప్పేం లేదు, మొదటి నుంచి రాష్ట్ర బీజేపీ వేరు, కేంద్రంలో బీజేపీ వేరు అన్నట్టుగానే ఉంది వ్యవహారం ఇప్పటికీ కూడా. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చేసరికి అక్కడ ఉత్తరాంధ్ర అంశం కదా, ఆయన అదే ఉత్తరాంధ్ర నుంచి ఆయన పోటీ చేసిన పరిస్థితి, ఓకే గెలవలేదు అది పక్కన పెడదాం, కానీ రేపు పొద్దున్న అసలు ఉత్తరాంధ్రలో రాజధాని వద్దు, విశాఖలో రాజధాని వద్దు అంటే విశాఖ అభివృద్ధిని వ్యతిరేకించినట్టు కదా. రేపు పొద్దున్న ఉత్తరాంధ్రకు కానీ విశాఖ కానీ ఆయన ఏ ముఖం పెట్టుకుని వెళ్తారు, ఎలా అడుగుతారు జనాలను ఓట్లు? అంటే వీళ్ళందరూ ఉద్దేశం ఎట్లుందంటే, ఇది పార్టీగా తీసుకున్న నిర్ణయం తప్పించి, జగన్ సొంతగా తీసుకున్న నిర్ణయం తప్పించి ప్రజలు అంగీకరించట్లేదు, ప్రజలు అక్కడ రాజధాని వద్దు అనుకుంటున్నారు అనేది వీళ్ళ ఫీడ్బ్యాక్. అయితే బీజేపీకి తెలుసు ప్రజలు అట్లా వద్దనడం అనేది ఏమి ఉండదు. అవును, ఫ్యూచర్లో నువ్వు అక్కడ కట్టిన తర్వాత తీస్తానంటే ఎవరు ఒప్పుకోరు. అవును, కట్టలేదు కాబట్టి ఇక్కడ అమరావతి రైతులు ఆల్రెడీ వచ్చేస్తుందని సగం పనులు యాక్టివిటీ నడిచింది కాబట్టి వెళ్ళిపోతుందన్న ఫీలింగ్ ఉంది. అక్కడ అట్లా లేదు, ఇప్పుడు మా దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి దాన్ని అంతవరకే చూస్తున్నది. ఇక్కడ జనసేనకు వచ్చేటప్పటికి ఏంటంటే కట్టడం వాళ్ళు గట్టి పూర్తి చేయాలి, వాళ్ళు వల కాకపోతే అమరావతి మాది, రేపు మేము వస్తే అమరావతి, అది వాస్తవంగా తెలుగుదేశానికి ఒక పక్కన దెబ్బే, సేమ్ టైం జనసేనకి దెబ్బే. ఇప్పుడు తెలుగుదేశం స్టాండ్ తీసుకోవడం వల్ల ఆ ప్రాంతంలో వీళ్ళకి ఒక సీట్ రాదు. బట్ మీరు అన్నట్టు అటు ఉత్తరాంధ్రకో ఇటు పక్కన రాయలసీమకో సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్తున్న సమాధానం ఇప్పుడు యాప్ట్గా ఉంటుంది, అప్పుడు క్వశ్చన్ మార్క్ అవుతుంది. అది వాళ్ళు కడతే, గవర్నమెంట్ కడతే, కట్టకపోతే ఆటోమేటిక్ గవర్నమెంట్ ఇష్టం, ఇదే గవర్నమెంట్ చేత కాదని చెప్పడానికి వీలుంటుంది. అందుకని వీళ్ళు అతి చేయకుండా కొంచెం స్ట్రాటజీకి వెళ్తున్నారు, పాయింట్ చెప్తున్నారు, మద్దతు ఇస్తున్నారు అంతవరకే. ఇంకోటి న్యాయ పోరాటం అన్నారు కానీ భౌతిక పోరాటం లేకపోతే ఉద్యమాల పోరాటం అని చెప్పలేదు, దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఇది. అంటే విశాఖపట్నం అంశమే ఇక్కడ ప్రధానంగా చర్చకొస్తుంది పవన్ కళ్యాణ్ గారి విషయంలో. పార్టీ తీసుకున్న నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారిది అనుకుంటే, ఇక్కడ కూడా బీజేపీ ఏదో నిర్ణయం తీసుకుందని దాని వెనకాల ఫాలో అయిపోతున్నారా, ఇండివిజువల్గా డెసిషన్ తీసుకోలేకపోతున్నారా జనసేన తరపున అనేది? అంటే విశాఖ అనే పాయింట్ పరంగా స్థానిక విశాఖ నాయకులు అయితే అక్కడే ఉండాలని కోరుకుంటారు, ఇంకోటి ఎదుగుదలకు అవకాశం ఉందని కోరుకుంటారు. వీళ్ళు ఇక్కడ రైతులకి న్యాయం చేయాలా, తరలింపు మీ ఇష్టం అనేది. ఇంకోటి అవసరమైతే మూడు ఒక చోట పెట్టుకోండి అని, విడివిడిగా పెట్టద్దు, మూడు ఒక చోట పెట్టుకోండి అనేది. అక్కడేం క్లారిటీ లేదు. మూడు ఒక చోట పెట్టడం అంటే పరిపాలన వికేంద్రీకరణ కుదరదు కదా ఇక్కడ,
అదే సందర్భంలో వాళ్ళు అనే పాయింట్లో ఒకటి లాజిక్ ఏంటంటే హైకోర్టును సెక్రటేరియట్ దగ్గర దగ్గర లేకపోతే ఇక పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది, ప్రభుత్వ స్టాండ్ ఏంటి ఇక్కడ స్టాండ్ ఏంటి అనేది. అందులో రీజనబుల్ ఉంది. అప్పుడు తెలివిగా చెప్తే ఏమనాలి, విశాఖలో అన్నింటినీ పెట్టడంతో పాటుగా హైకోర్టు బెంచ్ కూడా పెట్టండి అక్కడే, అప్పుడు డిస్ప్యూట్స్ రాదు రేపు అనేది. అక్కడ పెడితే ఇటు విజయవాడ దగ్గర అమరావతి దగ్గర హైకోర్టు బెంచ్ ఉండమని చెప్పాలి, ఆల్రెడీ రన్నింగ్లోకి ఉంది కాబట్టి. కాబట్టి అదంతా చాలా పెద్ద ఇష్యూ ఇది. వాస్తవంగా ఇందులో వీళ్ళు పాత్రదారులు కాదు, ఆటగాళ్ళు కాదు. ఆట ఆడుతున్నది ఫైట్ బిట్వీన్ టీడీపీ వైసీపీ. ఈ మధ్యలో వీళ్ళు ఏంటంటే చోద్యం చూడటం, చేతనైతే ఒక కొత్తది బిల్డప్ చేసుకోవడం. వీళ్ళిద్దరు కాకుండా మేము వస్తే కనుక అమరావతిలో ఉంచుతాం, సేమ్ టైం అక్కడ ఒక మినీ అసెంబ్లీ పెడతాం, ఏడాదికి ఒకసారి మీటింగ్ హైదరాబాద్ వైజాగ్లో పెడతాం. అది భోగాపురం దగ్గర పెడతామా లేకపోతే ఇంకెక్కడైనా పెడతాం. హైకోర్టు బెంచ్ కూడా అక్కడ ఒకటి శ్రీకాకుళంలోను విజయనగరంలో పెడతాం. ఇట్లాగే ఒక కన్విన్సింగ్ స్టేట్మెంట్ ఉండాలి వీళ్ళకి, వీళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా. అట్లాంటి కన్విన్సింగ్ స్టేట్మెంట్ లేదు ప్రస్తుతం. పాతోళ్ళు చేశారు, వాళ్ళ ముద్ర వేసుకున్నారు, ఇప్పుడు మా ముద్ర వేసుకుంటున్నాం అన్నట్టు ఉంది ప్రస్తుతం. అంటే ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలే దీన్ని స్వాగతించిన పరిస్థితి విశాఖలో. ఒక ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టండి అని. కానీ జనసేన నుంచి కానీ పవన్ కళ్యాణ్ గారి నుంచి కానీ ఎందుకు విశాఖకు సంబంధించి క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు? కర్నూలు పెట్టండి అని చెప్తున్నారు, అమరావతిలో ఉంచండి అని చెప్తున్నారు. దీని గురించి మాట్లాడట్లేదంటే ఇక్కడ వద్దనే కదా, అంటే ఇక్కడ అభివృద్ధి వద్దనే కదా అని అర్థం. అట్లాగే కదా, అంటే అభివృద్ధి అనే ఆస్పెక్ట్ చేయమంటున్నారు, రాజధాని అక్కడికి తరలించద్దు అంటున్నారు. అది రైటా రాంగ్ అనేది రేపు పొద్దున్న పబ్లిక్ తేల్చాలి. అక్కడ జనసేనకి మొన్న వచ్చినటువంటి లెక్క చూసుకుంటే బీజేపీ అందుకనే కేంద్రం ఏం చేస్తే అది, మా స్టాండ్ అమరావతి అంతే సింపుల్. అంటే వాళ్ళు పోరాడరు. ఇప్పుడు వాస్తవంగా జనసేన కూడా అదే సీన్కి వచ్చింది, మా స్టాండ్ అమరావతి, ఈ మిగతాదంతా కూడా ప్రభుత్వం జాగ్రత్తగా సదుపాయాల కింద వాడాలి. ఇక్కడ ఆ సదుపాయాల దగ్గర ఏమైనా తేడా వస్తే కొట్లాడుతుంటుంది, అంతకు మించి మూవ్ కావట్లేదు. ఇప్పుడు కొత్తగా నాగబాబు గారు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయడు, అంటే రైతులకు అన్యాయం జరిగిపోయింది, దీనికి కారణం చంద్రబాబు గారే. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిలదీయన జనసేన, ఇప్పుడు ఎందుకు చంద్రబాబు గారు నిలదీస్తుంది, అది ఏ రాజకీయ కోణంలో చూడాలి? అప్పుడు నిలదీసి ఉంటే గనక మొన్నటి పవర్ లో కనీసం సెకండ్ ప్లేస్ లో ఉండుండేది జనసేన. నిలదీయడం ప్రారంభించి 6 నెలలు తిరగక ముందే మళ్ళీ టర్న్ తీసుకుని అదే తెలుగుదేశాన్ని అప్రిషియేట్ చేస్తూ ఏదో లైట్గా మెత్తడి సుత్తితో కొడుతూ మెయిన్ అటాక్ అంతా కూడా వైసీపీ మీదకి వెళ్ళిపోయింది. వాస్తవంగా అదే ఆయనకి మైనస్ అయింది, అదే ప్రభుత్వం రాకపోవడానికి కానీ గెలుపుకు కానీ ప్రభావితం చూపెట్టింది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది ఎంతవరకు చేయగలుగుతారు, అందుకని ఇప్పుడు ఏంటి మన చేతిలో లేదు, అనవసరంగా మనం ఎందుకు చేయగాల్చుకోవడం. అమరావతికి స్టాండ్ రెడీ, అట్లాగే వైజాగ్కి స్టాండ్ రెడీ. వాళ్ళు సరిగ్గా కాకపోతే అన్నీ ఒక చోట కేంద్రీకృతం చేయండి, అంతవరకే. పబ్లిక్ని కన్విన్స్ చేయడం అమరావతికి వ్యతిరేక ఉద్యమం వైపు, లేకపోతే కనుక విశాఖ వ్యతిరేక ఉద్యమం వైపుకో కంక్లూడ్ చేయాలి. కంక్లూడ్ చేసే ఉద్యమం వీళ్ళ దగ్గర కనబడట్లేదు, అది పెద్ద సమస్య. దాంట్లో సాగదీస్ అంటే వాళ్ళు ఇట్ట అన్నారు కాబట్టి మేము ఇట్ట అంటున్నాం అనే ధోరణిలో ఉంది, కానీ వీళ్ళు కూడా అందులో ఉన్న స్ట్రాటజీస్ చెక్ చేసుకోవాలి. రైట్ ఆర్ రాంగ్ అనేటువంటిది, రైట్ అయినప్పుడు మూవ్ కావాలి, రాంగ్ అయినప్పుడు ఆగిపోవాలి. ఇక్కడ జరుగుతున్నది రాంగ్ అనేటువంటి తెలిసినా కూడా సర్దుకోవడం అక్కడ వస్తుంది. అంటే ఇక్కడ జనసేన కొత్త ఎత్తుగడ కనిపిస్తుంది. ఒక పక్క తెలుగుదేశం పార్టీ రైతులకు సపోర్ట్ చేస్తుంది మొదటి నుంచి కూడా, ఇదే టైంలో ఇప్పుడు జనసేన కూడా అదే చెప్తుంది, రైతులకు న్యాయం జరగాలి, అవసరమైతే న్యాయపరంగా కూడా మేము సలహాలు ఇస్తాం, న్యాయపరంగా కూడా వాళ్ళకి అండగా నిలబడతామని చెప్పి ఇప్పుడు జనసేన చెప్తుంది. ఇక్కడ టీడీపీ స్టాండ్, జనసేన స్టాండ్ ఒకేలా కనిపిస్తుంది ఈ విషయంలో. కానీ తెలుగుదేశం పార్టీ మొత్తం చేసింది, తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసింది అని మళ్ళీ మడ్డ, దీని ఇదేంటి రాజకీయ ఎత్తుగడ? అదే మీరు చెప్పింది, ఆ బ్యాలెన్స్ చేయడం కోసం, తెలుగుదేశం స్టాండ్ అనే ఫీలింగ్ రానియకుండా బ్యాలెన్స్డ్గా చంద్రబాబు చేశారు ఇది అని అంటాం వాస్తవంగా. అనుంటే గనక ఆ రోజున, ఇప్పుడు ఆయన చెప్పింది 2015లో చెప్పిన మాట వాస్తవం, ఏది మనం సరిగ్గా ఆథరైజేషన్ లేకుండా చేస్తే నాశనం అవుతుంది. కరెక్ట్ పీక్ టైంకి వచ్చేటప్పటికి సైలెంట్ అయిపోయారు. అప్పుడే గనక ఈ కంట్రోల్ చేసి ఉంటే ఇష్యూ ఉండేది కాదు. ఇప్పుడు చూస్తే కంట్రోల్ చేసే పరిస్థితిలో లేరు. ప్రాక్టికల్గా ఎక్కడ చెయ్యాలి అన్నది తెలుసు వాళ్ళకి, వీళ్ళు నడపడానికి సిద్ధంగా లేరు. ఇంకోటి పార్టీ పరమైన స్టాండ్ ఏంటి దీని విషయంలో, అంటే ఎంతసేపటికి ఇప్పుడు కరోనా టెస్టులు లేకపోతే ఆ తరహా యాక్టివిటీ వైపు ఉన్న కార్యకర్తలు ఇక్కడ స్పెసిఫిక్గా ఇలా అవగాహన కలిగించాలి చెప్పడం అనేది ఇక్కడ కష్టసాధ్యం. దానివల్ల ఎదురవుతున్నటువంటి సమస్య ఇప్పుడు ఏంటంటే జనసేన స్టాండ్ క్లియరు, రైతుల పక్షాన ఉన్నామని వాళ్ళకి ఫీలింగ్ కలిగించాలి, అటు పక్కన మిగతా జనం పక్షాన ఉన్నాం, రైతులతో కలిసి ట్రావెల్ చేయట్లేదని ఇటు సాధారణ పబ్లిక్కి కన్వే చేయాలి.
దాని చుట్టూ సాగుతా ఉంది. టీడీపీ పక్షాలు లేవు అనేది ఒక్క కోసం ఇప్పుడు నాగబాబు అయినా వీళ్ళు మాట్లాడారు. అంటే ఆల్రెడీ అప్పుడు కూడా విమర్శించారు, ఇది 35,000 ఎకరాలు ఎందుకు, 30,000 ఎకరాలు ఎందుకు అనేటువంటిది. తర్వాత వచ్చేటప్పటికి మెయిన్ గవర్నమెంట్ పవర్లోకి రావడానికి ఎలక్షన్ జరుగుతున్న టైంలో వినియోగించుకోలేదు. వీళ్ళిద్దరు గొడవ పడ్డారు, ఆ గొడవ టైంలో వాళ్ళు లబ్ధి పొందారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏ లబ్ధి లేదు, అదొకటే సమస్య. కానీ రైతుల్ని ఇటు తెలుగుదేశం పార్టీని గిల్లుతున్నట్టు గిల్లుగజ్జాలు పెడుతున్నట్లు ఏవో ఈ స్టేట్మెంట్లు జరుగుతూనే ఉంటుంది. చూద్దాం మొత్తానికి జనసేన స్టాండ్ ఏంటి ఈ మూడు రాజధానుల విషయంలో. రైతులకు అక్కడ న్యాయ సలహాలు ఇస్తాం, న్యాయపరంగా అండగా నిలబడతామని అయితే ఒక ప్రకటన అయితే చేస్తోంది జనసేన. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇది ఏమైనా ఒక అడ్డంకిగా మారే అవకాశం ఉంటుందా మూడు రాజధానుల ఏర్పాటుకి, వేచి చూడాల్సిన అంశం. ఇది వాళ్ళకి